వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిటెన్సీ ఏదైతే ఎల్బీ నగర్ సో ప్రత్యేకించి తెలంగాణలో అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్బీ నగర్ కాన్స్టిట్యువెన్సీ అనేది అత్యంత కీలకంగా ఉంటూ వస్తుంది ఎందుకంటే లైక్ ఒక కొగట్పల్లి కానీ అండ్ దెన్ సనత్నగర్ కానీ షేర్లింగంపల్లి కానీ ఇలాంటి వాటి తరహాలోనే ఈ రోజున అటు మెజారిటీ సెటిలర్లు ఉన్న కాన్స్టిట్యువెన్సీగా ఎల్బీ నగర్కు పేరుంది అటు సెట్లర్లో అంటే కేవలం కమ్మ సామాజిక వర్గమే కాదు ఈరోజు అన్ని సామాజిక వర్గాల కలయిగ్గా ఈరోజు ఎల్బీ నగర్ కాన్స్టిట్యువెన్సీ ఉంటూ వచ్చింది అలాంటి ఎల్బీ నగర్ నుంచి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి కొనసాగుతూ వస్తున్నారు సుధీర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఐఎంలో ఆ తర్వాత ఆయన రెండుసార్లు కూడా ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు ఆ రోజున బీఆర్ఎస్ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వస్తున్నారు ఇక ఆయనకే యాస్పిరెంట్గా కూడా ఎల్బీ నగర్ యాస్పిరెంట్గా కూడా మరోసారి కేసీఆర్ ఇటీవలే తన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో కూడా ఆయన పేరును కూడా ప్రకటించారు అయితే స్థానికంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సెట్లర్లు అంతా కూడా ఆయన వైపు ర్యాలీ అవుతున్న తీరు చంద్రబాబు నాయుడికి మద్దతుగా ర్యాలీలు జరుగుతున్న నిరసనలు జరుగుతున్న వ్యవహారంలో సుధీర్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎందుకంటే తన కాన్స్టిటెన్సీలో మెజారిటీ సెటిలర్లే ఉండడం వల్ల వాళ్లే ప్రీ ఓట్ బ్యాంక్గా ఉన్న ఉన్న కారణం కావచ్చు ఈ రోజున సుధీర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఎల్బీ నగర్లో అటు సెటిలర్లు పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు అరషక్ సంబంధించి ఒక స్టాండ్ తీసుకోపోయినా బట్ సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు మల్లారెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మద్దతుగా ర్యాలీలు తీస్తూ వస్తున్నారు సో ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఎన్నికల వ్యూహంలో భాగమే అన్న ఒక చర్చ అయితే ఉంది సో అలాంటి ఒక కాన్స్షియన్సీ నుంచి ఈ రోజున సుధీర్ రెడ్డి అయితే మాత్రం స్థానికంగా ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎమర్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి అటు కాంగ్రెస్ హయాం నుంచి ఇక ఇక అలాంటి సుధీర్ రెడ్డి మీద పోటీకి ఈ రోజున కాంగ్రెస్ నుంచి అనేక మంది పేర్లైతే వచ్చాయి లైక్ మనం చూసినట్లయితే ముందుగా కాంగ్రెస్ నుంచి తెర మీదకి వచ్చిన పేరంటే రాజగోపాల్ రెడ్డి అనే చెప్పుకోవాలి ఎందుకంటే వెం కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కి ఏ స్థాయిలో కాంగ్రెస్లో వాళ్ళ జర్నీ సాగింది ఏ స్థాయిలో కాంగ్రెస్లో వాళ్ళు పలు పదవులు అనుభవించారో కూడా మనకు తెలిసిందే అయితే అలాంటి కోమటిరెడ్డి బ్రదర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఏదైతే ఏడాది క్రితమే అయిన మునుగోడు రూపంలో ఆ రోజు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారైనా గతంలో ఎంపీగా పనిచేసిన హిస్టరీ ఉంది ఆయనకు అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన మునుగోడు నుంచి గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అయితే గెలిచిన తర్వాత పెట్టి అటు మెజారిటీ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఆ రోజున మునుగోడు లాంటి ఒక ఉప ఎన్నిక కూడా రాజగోపాల్ రెడ్డి తెరదీశారు ఆయన తన సీటుకి రాజీనామా చేసి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆ వెంటనే బీజేపీలో చార్ చేరడం జరిగింది చాలా మంది కాంగ్రెస్లో ఉన్న నేతలు ఆయన సన్నిహితులు వార్న్ చేసిన ఆ రోజు మునుగోడు ఉప ఎన్నిక తెరదీయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేసినా ఆ రోజు మాత్రం రాజు గోపాల్ రెడ్డి వినే పరిస్థితుల్లో లేరు డైరెక్ట్గా ఇక్కడున్న బండి సంజయ్ లాంటి వాళ్ళతో సంబంధం లేకుండా డైరెక్ట్ అమిత్ షాతో భేటీ అయ్యి మరి ఆయన బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ రోజు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళడం జరిగింది అయితే ఆయన వెళ్ళిన కొన్ని రోజులకే ఉప ఎన్నికలు కూడా తెరలేసింది ఆయన స్పీకర్ ఆయన రాజీనామాని ఆమోదించిన పరిస్థితుల్లో కానీ మునుగోడులో ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ బీజేపీలో ఉన్న తన తమ్ముడు వైపు ఆయన సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు తన తీరు మీద ఏ స్థాయిలో విమర్శలు వచ్చినా కూడా వెంకటరెడ్డి ఆ రోజు వెనక్కి అయితే తగ్గలేదనే చెప్పుకోవాలి అలా వెంకటరెడ్డి కూడా ఆయనకు అండగా నిలబడ్డారు అటు బీజేపీ అధిష్టానం మొత్తం మునుగోడులో పూర్తి స్థాయిలో అక్కడే తమ ఫోకస్ అంతా పెట్టింది కానీ అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఇక కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డాటర్ అక్కడి నుంచి పోటీలో నిలబడ్డారు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ రోజు మునుగోడు ఉప ఎన్నిక స్థానం ఉప ఎన్నిక నుంచి గెలుపునైతే రాజగోపాల్ రెడ్డి కైవసం చేసుకోలేకపోయారు ఆ గెలుపు కూడా అటు బీఆర్ఎస్ ఖాతాలో అయితే పడింది ఇక అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్లో రాజగోపాల్ రెడ్డికి ఒక సఫికేషన్ అయితే ఎదురవుతోందన్న చర్చ అయితే ఉంది అటు ఈ రోజున బీజేపీలో ఉన్న ఒక ఈటీల కావచ్చు అదేవిధంగా ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు ఇక మెజారిటీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో ఒక సఫికేషన్ అయితే ఫీల్ అవుతున్నారనే చర్చ ఉంది ఇటీవలే కిషన్ రెడ్డిని పెట్టి ఎప్పుడైతే బండి సంజయ్ ప్లేస్లో కిషన్ రెడ్డిని నియమించు అప్పటి నుంచి ఈ చర్చ చాలా హాట్ టాపిక్ అవుతూ వస్తోంది సో ఈ క్రమంలోనే ఈరోజు రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరిగింది అందుకే రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్కి వచ్చే ప్రయత్నం చేశారు అన్న చర్చ అయితే వచ్చింది అది కూడా కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కాంగ్రెస్కి ఒక పుష్ బ్యాక్ అయితే వచ్చిందని చెప్పాలి తెలంగాణలో ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు తిరిగి కాంగ్రెస్ గుటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సాగుతూ వస్తోంది అయితే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్కి వచ్చినప్పటికీ శ్రవంతి వైపే కాంగ్రెస్ అధిష్టానం మునుగోడులో మొగ్గే అవకాశం ఉంటుంది సో మునుగోడు టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి అంటే టీం తేల్చి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి అయితే అప్పుడు వేరే ఆప్షన్గా రాజగోపాల్ రెడ్డి ఇన్ కేస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లయితే ఆయనకి ఎల్బీ నగర్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది అయితే చాలా రోజుల పాటు ఈ ప్రచారం జరిగినా తను బీజేపీని వదిలి వెళ్ళట్లేదు అనే ఒక క్లారిటీ అయితే ఇటీవలే రాజగోపాల్ రెడ్డి ఇవ్వడం జరిగింది ఎన్నికల నాటికి ఆయన తన అన్న మాట మీదే నిలబడతారా లేకుంటే నిజంగానే కాన్స్టెన్సీ మారుస్తారనేది ఒక డైలమా ఉన్నప్పటికీ సోఫార్ అయితే మాత్రం ఆయన బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు సో ఇక కాంగ్రెస్ వైపు నుంచి ఆయన ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం లేనట్లే అన్న చర్చ అయితే ఉంది ఈ రోజున ఇక మరోవైపు చూసినట్లయితే ఇక కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ గౌడ్ సీనియర్ ఎం ఎక్స్ఎంపీగా పనిచేశారైనా సీనియర్ నేతగా కూడా కాంగ్రెస్లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కొనసాగుతూ వస్తున్నారు ఈరోజు కాంగ్రెస్లో చూసినట్లయితే మెజారిటీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు అంతకుముందు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఈసారి అసెంబ్లీల మీదే అసెంబ్లీ కాన్స్టిట్యున్సెస్ మీదే ఫోకస్ పెట్టారు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజున కొడంగల్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఇక అటు ఉత్తము ఎంపీగా ఉన్నారు భువనగిరి నుంచి నల్గొండ నుంచి ఉత్తము ఎంపీగా ఉన్నారు భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఈరోజు తమ ఎంపీ పదవులు పక్కన పెట్టి మరీ ఈ రోజున అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోటీ పడబోతున్నారు రేపటి రోజున సో అంటే వీళ్ళందరూ కూడా సీఎం రేస్లో ఉన్నారనే ఒక ప్రచారం అయితే ఒక సెటైర్లు అయితే వాళ్ళ మీద పేలుతూ ఉన్నాయి ప్రతిపక్షాలకు కూడా ఇదే ఒక ఆయుధంగా మారుతున్న పరిస్థితుంది అలా ఈ రోజున మెజారిటీ సీనియర్లు గతంలో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా ఈ రోజున ఎమ్మెల్యే స్థానాల మీదే ఫోకస్ పెడుతున్న పరిస్థితి ఇక జానారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటిదాకా పోటీకి దూరంగా ఉన్న మేమే సీఎం రేస్లో ఉండబోతున్నామని కూడా ప్రకటించి ఒక కొత్త రచక అయితే కాంగ్రెస్ లో తెరలేపారని అనుకోవాలి సో ఇలాంటి పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా ఎల్బీ నగర్ స్థానం మీద మధుయాష్ కి గౌడ్ ఫోకస్ పెట్టారనే చర్చ ఉంది రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కోమటిరెడ్డి తరహాలోనే మధుయాజ్ కి గౌడ్ కూడా ఈరోజు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారనే చర్చ ఉంది యాక్చువల్గా అయితే ఆయన నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన హిస్టరీ ఉంది ఆయనకు సో ఈసారి అయితే నిజామాబాద్ కాకుండా పూర్తిగా అసెంబ్లీ కాన్స్టివెన్సీ మీద ఫోకస్ పెట్టారు సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఏదైతే ఎల్బీ నగర్ స్థానంలో తనకు గెలుపు ఈజీ అవుతుందని మధియాజ్ కి లెక్కలు కట్టారని ప్రచారం జరిగింది ఇక దాదాపు రెండు నెలల ఎల్బీ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున కి గౌడే ప్రచారం బరిలో దిగబోతున్నారనేది పార్టీ అధిష్టానం వైపు నుంచి లీక్లు వస్తున్నట్టుగా కూడా చర్చ జరిగింది అయితే లేటెస్ట్గా ఇక్కడ చూసినట్లయితే మనం ఈ రోజున ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా కూడా ఉన్నారు ఆయన ఇటీవలే ఆయన పార్టీని వీడి రామ్మోహన్ గౌడ్ ఈ రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన వాళ్ళ వైఫ్ కార్పొరేటర్గా కూడా ఉన్నారు ఆమె కూడా ఈ రోజున బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి ఇక రేవంత్ రెడ్డి కూడా ఒక హామీ ఇవ్వడం వల్ల ఈరోజు రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది ఆ హామీ ఏదో కాదు ఎల్బీ నగర్ నుంచి ఈ రోజున రామ్మోహన్ గౌడ్ను బరిలో దించేందుకే రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఉంది ఇక ఒకవైపు చూసినట్లయితే అటు రామ్మోహన్ గౌడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచో బీఆర్ఎస్ వైపు నుంచి ఆయన ప్రచారంలో ఉన్నప్పటికీ సుధీర్ రెడ్డికి ఇవ్వకుండా టికెట్ నాకే ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ బట్ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపడం జరిగింది దీన్ని నిరసిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున రామ్మోహన్ గౌడ్ ఈరోజు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పారు కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి ఆయన మీద విమర్శలు చేసి మరి తన భార్యతో సహా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సో అలాంటి రామ్మోహన్ గౌడ్నే ఈరోజు ఎల్బీ నగర్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించబోతోంది ఇప్పటికే లిస్ట్ కూడా షార్ట్ లిస్ట్ అయిందనే ప్రచారం అయితే జరుగుతోంది షార్ట్ లిస్ట్లో ఈయన పేరు కూడా ఉందనే చర్చ అయితే ఉంది మదియాజ్కి గౌడ్కి చెక్ పెట్టి అందుకే రేవంత్ రెడ్డి ఈ రోజున రామ్మోహన్ గౌడ్ ను మీదకి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు ఇక ఇదే సిచ్యువేషన్లో ఈ రోజు చూస్తే కాంగ్రెస్ వైపు నుంచి రామ్మోహన్ గౌడ్ బరిలో ఉన్నట్లయితే మరి మదేరా పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశమైంది మరోవైపు బీఆర్ఎస్ నుంచి సుధీర్ రెడ్డి అండ్ దాని కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ గౌడ్ పోటీలో నిలబడితే అప్పుడు బీజేపీ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డిని అక్కడి నుంచి దించినా ఆశ్చర్యపోవకర్లేదనే చర్చ అయితే నడుస్తోంది సో మొత్తానికి ఇలాంటి రాజకీయ సమీకరణాల మధ్య ఈ రోజు ఎల్బీ నగర్ కాన్స్టెన్సీ అనేది ఒక హాట్ సీట్ గా మారిందని మనం చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చిన ట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు